హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు ఉదయానికి 16 రోజులు కంప్లీట్ అయ్యి ఈరోజు 17వ రోజు రన్నింగు. ఇప్పుడు నైట్ 8 అవుతుంది, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 17 రోజు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ మనం మీకు ఇంతకుముందు చెప్పినట్టు 2 రోజులు అడ్వాన్స్గా ఎండ్రోఫ్లెక్సిన్ యూజ్ చేస్తానని చెప్పాను మీకు. అలాగే 2 రోజులు ఎండ్రోఫ్లెక్సిన్ ముందు జాగ్రత్తగా యూజ్ చేశాను. అలాగే ఈవినింగ్ టైంలో 2 రోజులు మల్టీవిటమిన్స్ అండ్ లివర్ టానిక్ యూజ్ చేశాను. ఇక దాని తర్వాత 2 రోజులు మామూలు షెడ్యూలే, అదే 10 గంటలకి బి కాంప్లెక్స్ అండ్ ఈవినింగ్ టైంలో నార్మల్ షెడ్యూల్ మనకి ఎలాగుందో అలాగే 3 రోజులు, అదే 1 వీక్లో 3 రోజులు లివర్ టానిక్, 3 రోజులు నెఫ్రా కేర్. చిక్స్ అయితే మీరు చూడవచ్చు, 17 రోజులు చిక్స్ ఇవి. చిక్స్ అయితే సూపర్గా గ్రో చేస్తున్నాయి. సేమ్ మన కంపెనీ ఫీడ్లో ఎలా అయితే చిక్స్ గ్రో చేస్తున్నాయో అలాగా మొత్తం చిక్స్ బాగా గులాబీ కలర్లో ఉన్నాయి. ఓన్ ప్రీ స్టార్టర్ ఫీడు, మనం సొంతంగా తయారు చేసుకున్న ఫీడు. సమ్మర్ అయినా కూడా ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే సూపర్గా ఉంది బ్యాచ్, అండ్ రిజల్ట్ కూడా సూపర్గా వచ్చింది. నేను మీకు రేపు సమ్మర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా టెంపరీ మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయబోతున్నాను. నేను ఎలాగ చేస్తున్నానో దాంట్లో మీకు చేసి చూపిస్తాను. అండ్ సూపర్గా టెంపరీ కూడా బాగా మెయింటెనెన్స్ అవుతుంది, అండ్ తక్కువ కాస్ట్లో కూడా అవుతుంది. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి ఏదేదో చేయని అవసరం లేదు. మేనేజ్మెంట్ గురించి చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది అది. నేను మీకు రేపు వీడియో అప్డేట్ చేస్తాను. అలాగే మన ఛానల్లో డైలీ రేట్లు కూడా అప్డేట్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే మన ఛానల్ని వారికి ఫార్వర్డ్ చేయండి, వారికి హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. ఓన్ ఫీడ్ తయారు చేసుకోండి, ఎందుకంటే మినిమం బ్రాయిలర్ 80% ఫీడ్ పైన డిపెండ్ అయి ఉంది. ఓన్ ఫీడ్ తయారు చేసుకోండి. ఇది చూడండి, నేను ఓన్ ఫీడ్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం స్టార్టర్లో ఉన్నాను. మీకు ఈ స్టార్టర్ ఎలా చేసుకోవాలి, ఎలా మిక్సింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అప్డేట్ చేస్తాను. చూడండి చిక్స్, సమ్మర్ అయినా కూడా మనకి మంచి వింటర్లో ఎలాగైతే గ్రోత్ చేస్తాయో అలాగ గ్రోత్ చేస్తున్నాయి ఇవి, ఇంత టెంపరీ తట్టుకొని కూడా. ఎందుకంటే మనం క్వాలిటీ ఫీడ్ ఇస్తున్నాం కాబట్టి మనకి గ్రోత్ అనేది వస్తుంది. మన మెడిసిన్ కాస్ట్ కూడా మీకు తెలుసు, నేను ఎలా మెడిసిన్స్ యూజ్ చేస్తాననేది. అదే ఫార్మర్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. రేపు మీకు సమ్మర్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా టెంపరీ మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది నేను వీడియో అప్డేట్ చేస్తాను. Okay, thank you for watching, farmers.